डियर फार्मर करीमनगर जिला हुस्नाबाद दग्गर गांधी नगर विलेज जनगम अशोकराव अने रैतु मन कलाशील संबंधी अधिक चीड़पीड तेगुलु तट्टुकोनि अधिक दिगुबड़ि हाइब्रिड कुबेर विత్తనం నాటడం జరిగింది మినిమం సుమారు ఒక ఎకరం 10 గుంటల దాకా ఉంటుంది టుడే ఈ రోజు 18/4/2023 మేము పదే పదే ఎందుకు చెప్తున్నాం అంటే ఈ కుబేర్ విత్తనం గాని 807 810 తర్వాత కృష్ణ 604 355 బ్యాడ్కి తర్వాత మన 414 ఇవన్నీ మంచి హైబ్రిడ్లు కొంతవరకు అంటే ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితులకు ట్రిప్స్ను అధికంగా తట్టుకొని మంచి దిగుబడి వచ్చే హైబ్రిడ్లు ఇవన్నీ ఈ రోజు ఇంతవరకు ఏ కంపెనీ కూడా ఈ టైంలో ఫీల్డ్ పెట్టదు మేము ఈ రోజు ఫీల్డ్ కండక్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము ఇక్కడ చాలా మంది రైతులు కూడా వేయడం జరిగింది కుబేర్ విత్తనం సో ఈ రోజు ఇక్కడ మేము ఫీల్డ్ కండక్ట్ చేయడం రావడానికి వచ్చాము ఇక్కడికి ఒకసారి క్రాప్ చూడండి మేము కుబేర్ ఎందుకు పెట్టు అంటున్నాం అంటే ఈ ఒకసారి క్రాప్ పరంగా ఈ టైంలో క్రాప్ పరంగా చూడండి సరే చూడండి కుబేర్ విత్తనం క్రాప్ పరంగా చూడండి ఎంత చిక్కని క్రాప్ హాఫ్ హాఫ్ ఇంచ్ దూరం ఉంటుంది క్రాప్ పరంగా ఇదిగో తదమేరు వైరస్ పరంగా గాను క్రాప్ పరంగా గాను మీరు గమనించండి ఇక్కడ ఇది క్రాప్ ఇస్తా ఆ ఇంద ఇర్కబే నేను పదే పదే ఎందుకు చెప్తున్నా కుబేర్ విత్తనం అనేది మీరు ఒకసారి గమనించండి మార్కెట్లో కూడా మంచి ప్రైస్ వస్తుంది ఇది మిగతా లైట్ బాడీ రకాలకంటే ఇది మంచి రేట్ వస్తుంది ఎంత ఎంత చిక్కని క్రాప్ ఉందో చూడండి కల్పు కల్పు దగ్గర కాయ సైజ్ కలర్ గాని పచ్చికాయ కలర్ చూడండి ఎండుగాయ కలర్ చెన్ని మిన్న ఎండిన కూడా తెలుపు రాలేదు ఇది చూడండి ఎంత కలర్ ఉందో ఇది చూడండి కొమ్మ చూపించు క్రాప్ ఎంత చిక్కని క్రాప్ చూడండి ఒకసారి ప్రతి రైతు ఈ కలాశీలకు సంబంధించిన అంటే లావరాకలు వేసుకుంటారు 810 807 తర్వాత ఈ బ్యాడి రకాలలో కుబేర్ విత్తనం 355 తర్వాత మనకు విల్డ్ వచ్చే భూములలో అయితే 414 కృష్ణ 604 వేసుకోవచ్చు కృష్ణ 604 కూడా మంచి యాంటీవైరస్ ఇది బాగుంది వెరైటీలు ఇవన్నీ ప్రతి రైతు ఈ హైబ్రిడ్ వేసుకున్న రైతులు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు క్రాప్ ఒకసారి చూపించండి ఎట్లా ఉంది ఎంత బాగుంది చాలా చిక్కటి క్రాప్ ఈ టైంలో మనకి 18/4/2023 రోజు ఈ టైంలో మీకు వైరస్ ఈ ఆకులు చూపించు వాళ్ళకి అర్థమవుతుంది రైతులు చూడండి వైరస్ పరంగా కూడా చూడండి ఒకసారి ఈ ఆకులు చూపించు వైరస్ పరంగా కూడా ఎట్లా ఉంది ఒకసారి చూపించు మొత్తం క్రాప్ కూడా చూపించు ఈ టైంలో ఇంత క్రాప్ ఉంది అందుకే మేము పదే పదే చెప్పేది ఏంటంటే ఈ కుబేర్ విత్తనం కూడా వేసుకొని అధిక దిగుబడి అధిక రాబడి సాధించగలని మా కళాశీల మేనేజ్మెంట్ తరఫున తర్వాత మా సేల్స్ టీమ్ తరఫున మిమ్మల్ని అందరినీ మేము కోరుకుంటున్నాం ప్రతి ఈ క్రాప్ మొత్తం చూపించాలి రైతు చూపించు సత్యం ఒక చెట్టు చూపించు రైతులు చూపించు చెట్టు చూపించావా నీ పక్క పంట చెట్టు ఇవన్నీ ఏది ఏది చూసినా ఏం లేదు ఇబ్బంది ఏమి చూడండి క్రాప్ ఎలా ఉంది చూడండి ఒక కొమ్మ ఈ కొమ్మ చూపించి ఆ వీటిలో ఇది దీపు ఇది దీపు ఇగో దీని బదులు ఒక్కటే కొమ్మ అది ఇది కొంచెం యాసై ఇట్లా ఇసుపెట్టు ఏం కాదు ఇసుపెట్టు ఒకసారి క్రాప్ చూడు ఒకసారి ఎట్టుందో చూడండి చిక్కటి క్రాప్ హాఫ్ హాఫ్ ఇంచ్ దూరమే కనుపు కనుపు మామూలు హాఫ్ హాఫ్ ఇంచ్ దూరం ఉంది ఇది ఈ టైంలో కూడా ఇంత క్రాప్ ఉందంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు దీని మీద చూడండి కాయ ఆల్రెడీ 90% డ్రై అయిపోయింది ఈ కాయలు చూపించు చూడండి కాయలు ఇది 90% ఆల్రెడీ డ్రై అయిపోయింది అయినా కూడా నీకు తెలుపలేదు ఇంత ఎండాకాలంలో కలర్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మార్కెట్లో కూడా మంచి ప్రైస్ వస్తుంది ప్రతి ఒక్క రైతు దీన్ని వేసుకొని చూడగలరు